అంతర్వేది ఘటన సందర్భంగా రాష్ట్ర అన్ని దేవాలయాల్లో కూడా రథాలను భద్రపరచడానికి కాని సెక్యూర్ చేయడానికి కాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కాని అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యలు తీసుకోవడం భాగంగా దుర్గగుడిలో ఏదైతే వెండి రథం ఉందో ఆ వెండి రథాన్ని కూడా షెడ్ కట్టాలని చెప్పిన ఉద్దేశంతో దాన్ని దేవాలయ అధికారులు పరిశీలించుండగా దాంట్లో ఒక మూడు సింహాలు మాయమే వెండిపోయి కనపట్లేదని చెప్పని అక్కడ తెలియడంతో దాని మీద ఇది ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ఆ రథాన్ని వెండి రథాన్ని వినియోగించిన పరిస్థితి లేదు. గత చంద్రబాబు అయ్యంలో ఉగాదికి మాత్రమే దాన్ని వాడి ఈ ఉగాదికి కరోనా నేపథ్యంలో ఎక్కడ కూడా వేడుకలు జరుపుకోకుండా జరిగిన పరిస్థితి మనం చూసాం ఇదంతా కూడా. కానీ అక్కడ కనపట్లేదు అని దాని మీద దేవాలయ అధికారులు విచారణ జరిపేజ లోపలనే చంద్రబాబు గారు అడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి మాట్లాడి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చిందేమో ఇప్పటికైనా సరే హిందూ దేవాలయాల గురించి తప్పు చేశాడని చెప్పిన భావంతో మాట్లాడుతుండేమో అనుకున్నాను. కానీ చంద్రబాబు అయ్యంలో గత తెలుగుదేశం ట్రస్ట్ బోర్డులో పట్టు చీరలు దొంగతనం చేసిన పరిస్థితి మనం చూడలేదా? సాక్షాత్తు అమ్మవారి గుడిలో ట్రస్ట్ బోర్డు మెంబరే పట్టు చీర దొంగతనం మీ అందరి విజిల్స్లో కూడా చూపెట్టారు ఇవన్నీ కూడా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మవారి యొక్క బంగారు కిరీటం కానీ ముక్కుపొడకు కానీ దోచుకోవడం దొంగతనం జరగడం చూడలేదా మనం? అదేవిధంగా దుర్గగుళ్ళో తాంత్రిక పూజలు చేసిన పరిస్థితి మనం చూడలేదా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంటే వారి అయాల్లో జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఈరోజేమో ఈ రథాల సింహాల దానికి మంత్రి బర్త్రఫ్ చేయాలని చెప్పని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఎంత చౌకబారు ఆలోచనలండి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా కనుక రాజీనామా చేస్తున్నా కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా అతను బర్త్రఫ్ చేస్తున్నా కానీ ఈరోజు అతనికి అడిగే నైతిక హక్కు ఉండేది. అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం మతాల మీద చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణల్ని పూర్తిగా కూడా నిరాధారణ ఆరోపణలు వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు మా ఆర్జేసీ ఆఫీసర్ను కూడా ఎంక్వైరీ ఆఫీసర్కి వేసాము. అది ఇవాళ కానీ రేపు కానీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఎవరు బాధ్యతలైనా కానీ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ వెనకాడదు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడులో అయితే కనుక సింహాచలంలో చెప్పని అరాచకాలు లేవు, భూములు కబ్జాలు లేవు, వాళ్ళ బినామీలందరికీ కొన్ని ఏళ్ళ ఎకరాలు పంచిపెట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటంటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈవోని సరెండర్ చేశాం, ఆ యామ్లో సింహాచలం టెంపుల్స్లో ఉన్న అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. హజిరాంశి మఠం, చంద్రబాబు కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బినామీలు కానీ కొన్ని వందల ఎకరాలు కబ్జాలు చేసిన పరిస్థితి హజిరాంశి మఠంలో ఉంది. అదేవిధంగా గోదావరి పుష్కరాల పేరుతో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని చంపేసిన హంతకుడు చంద్రబాబు నాయుడు. ఇదెవరు రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోయిన పరిస్థితి లేదు. అదేవిధంగా చాలా శ్రీరంగ నిధులు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏది కూడా శ్రీరంగ నిధులు గుర్తురావు. 2017లో ఏదైతే కే పెంటపాడులో రథం దగ్ధమైందో కనీసం ఒక విచారణ ఎంక్వైరీ లేదు, ఒక ఈవోని సస్పెండ్ చేయలేదు, కనీసం ఆ రథం నిర్మించడానికి కూడా ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు. ఈరోజేమో కపట ప్రేమ, దేవాలయాల మీద ప్రేమ కనబడుతుంది. అదేవిధంగా కొవ్వూరులో అయితే కనుక రిసార్ట్స్ కోసం అని చెప్పని ఈ విధమైన విగ్రహాలను ధ్వంసం చేసిన పరిస్థితి ఒకసారి మనందరం కూడా గమనించాలా. కొవ్వూరులో విగ్రహాలని ఏ విధంగా ధ్వంసం చేశాడు చంద్రబాబు నాయుడు అనే సంగతి ఆయన మర్చిపోయినట్టుకున్నాడు. ఒకసారి అన్నీ కూడా గమనించాలని చెప్తే తెలియపరుచుకున్నాను. అదేవిధంగా హిందూ దేవాలయాలు విజువల్స్ కూడా మీకు అన్ని తర్వాత చూపెడతాయి. మీకు అన్నీ కూడా శ్రీకృష్ణుడి గుడి, ఇది గోశాల, ఇవన్నీ కూడా కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అతను ఈరోజు ఈ ప్రభుత్వం మీద హిందూ దేవాలయం మీద మాడుతున్నాడు. అదేవిధంగా టీటీడీ భూములు అమ్మడానికి తీర్మానం చేసింది ఎవరండి? చంద్రబాబు ప్రభుత్వం అయ్యాములో కాదా? వాటిని ఆపింది ఎవరండి? మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అవి అమ్మకుండా టీటీడీ ఆస్తులను అలాగే ఉంచాలని చెప్పని ఈరోజు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేస్తే టీటీడీలో అవకాశాలు దొరుకుతున్నాయి. వేయి కాళ్ళ మండపం కూల్చింది ఎవరండి? చంద్రబాబు కాదా?
ఇవన్నీ కూడా మర్చిపోయి సన్నిధి గొలలకి ఏదైతే వెంకటేశ్వరుని అవకాశం ఇచ్చాడు వాళ్ళకి స్వయాన మీ యొక్క వంశీకులం ఆ గుడి ఓపెన్ చేయాలని చెప్పంటే దాన్ని వంశపారంపర్యం కూడా తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఆయన నీతుల గురించి వెంకటేశ్వరుని గురించి మాట్లాడుతుంటాడు అదే విధంగా సదావతి భూములు చెప్పే కదా అమరావతిలో క్యాపిటల్ అమరావతిలో అమరేశుడు ఉన్నాడు కానీ అమరేశుడు ఆస్తులు కూడా దోచుకోవడానికి సదావతి భూములు వేల వేయడం కానివ్వండి అదే విధంగా రాజధాని పేరుతో వందల ఎకరాలు దేవుడి భూములు కూడా ఈ ప్రభుత్వం ఆ రోజు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వాటిని లాక్కోవడం జరిగింది వాటి వివరాలు కూడా త్వరితగతిలోనే మీకు అందజేస్తామని తెలియపరుచుకుంటున్నాం శ్రీశైలంలో అయితే గనక చంద్రబాబు గారి హయాంలో గత 5 సంవత్సరాల హయాంలో అదే విధంగా మా సంవత్సరం హయాంలో కూడా 6 సంవత్సరాల హయాంలో కూడా ఏసీ బ్యాంక్ వేరు జరుగుతుంది ఎందుకు జరుగుతుందండి కేవలం అక్కడ టిక్కెట్ల దందాలు అదే విధంగా ఏదైతే కంప్యూటర్లో అవకతవకలు కొన్ని కోట్ల రూపాయలు దాని దోచుకుంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక సుమారుగా అక్కడ 30 మంది అధికారుల్ని సస్పెండ్ చేసి పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు ఎన్ఎంఆర్లు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి విచారణ జరుగుతున్న ప్రభుత్వం మాది మా ప్రభుత్వం అదేవిధంగా అయ్యప్ప స్వామి గురించి ఎంత సౌభాగ్యం మాట్లాడతాడంటే పాపాలు చేసిన వాళ్ళు మాత్రమే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారంట అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వల్ల మధ్యానికి ఆదాయం తగ్గిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే మధ్యం ఆదాయం తగ్గిందని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు హిందువుల ద్రోహి చెప్పిన సమాధానం ఇది ఈ వాస్తవాలు కదా కలెక్టర్ సదస్సులో మాట్లాడేది రికార్డుగా ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ సదస్సులో మాట్లాడారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా నెల్లూరులో అయితే కనుక దేవాదాయ భూమిలో పార్టీ ఆఫీస్ పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ హిందూ మతం గురించి ఇవి మాట్లాడు మనందరం కూడా గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్యమతస్థులు ఎవరు కూడా హిందూ దేవాలయాల్లో ఉండకూడదని చెప్పని పూర్తిగా ఆయన ఎఫిడవిట్ తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది ఏది అన్యమతస్థులకి అఫిడవిట్ ఇమ్మని చెప్పని ఈ విధంగా మేము పరిపాలన ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం అదేవిధంగా టీటీడీ భూముల్ని అమ్మకూడదని చెప్పని ఆదేశాలు జారీ చేశాం టీటీడీ యొక్క అకౌంట్స్ని కాకు సిఏజీకి ఇవ్వాలని చెప్పని ఇచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ టీటీడీ భూముల మీద టీటీడీ గురించి అక్రమాలు అవినీతి అని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నాడు ఇంకేం చెప్పాలి సార్ అంతర్వేది ఘటన సిబిఐకి ఇచ్చాం అదేవిధంగా పెటాపురం చర్యలు తీసుకున్నాం అదేవిధంగా బిట్రగుంట ఇప్పటికీ దోషి సబ్ జైల్లో ఉన్నాడు రిమాండ్లో ఉన్నాడు అతను కూడా అదేవిధంగా ఇవన్నో అనేక రకాల కార్యక్రమాలు దేవాలయాల అభివృద్ధి కోసం చేస్తుంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ఇక్కడ ఏదో హిందూ మతానికి అన్యాయం జరుగుతుంది నేను నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకునే సరే హిందూ మతం మీద పెట్టుకుని నేను బీజేపీలో జారాలి అని చెప్పి ఆత్రమే తప్ప ఒక్కటి కూడా చంద్రబాబు చెప్పిన దాంట్లో లేదా లేదు ఒక్కటి కూడా ఎందుకంటే మాట్లాడితే నేను వెంకటేశ్వరం యొక్క భక్తుడిని వెంకటేశ్వరం భక్తుడిని వెంకటేశ్వరం భక్తుడిని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు ఆయన వెంకటేశ్వరం ఒకసారి అలిపిర్లో అతనికి వార్నింగ్ ఇచ్చాడు ఆయన మనిషి మారల బుద్ధి మారల ఇప్పటికీ అబద్ధాలే నోరు తెరిస్తే అబ్బాలు అబద్ధాలు రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబుకు మున్సిపం ఉందని చెప్పని నిజం చెప్తే అతను తలకాయ వేయి మొక్కలైపోద్దని చెప్పి మున్సిపం ఉందని చెప్పని అది కరెక్టే అని చెప్పని ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ భావించే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఋషిలాగా యాగం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకం అందాలి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకెళ్తుంటే యాగాలు చేసేటప్పుడు ఋషులు భగ్నం చేస్తుంటాడు అది రాక్షసులు ఆ రాక్షసుల్లాగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పేడ అని చెప్పి కూడా తెలియపరుచుకుంటున్నాను నేను ఒక్కటే నేరుగా మీ ద్వారా చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆయనకి వినబడే విధంగా చెప్తాను నేను క్లియర్గా నువ్వేదైతే ఆరోపణలు చేస్తున్నావో ఆరోపణలకి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను చేసే ఆరోపణలకి ఏదైతే ఆరోపణలు కాదు వాస్తవాలు చెప్తున్నా నేను చెప్పేదానికి మీ చిత్తూరు జిల్లాలో నువ్వు పుట్టిన జిల్లాలో ఏదైతే కాణిపాకం వినాయకుడు ఉన్నాడో అది ప్రమాణాలకి ప్రసిద్ధి అక్కడ ప్రమాణం చేస్తే కనుక అక్కడ
నిజమే చెప్తారని చెప్పని ప్రతి ఒక్క హిందువులో కూడా భావన ఉంది. నేను సూటిగా 5 ప్రశ్నలు నీకు సమాధానం క్వశ్చన్లు అడుగుతాను. నా ఆయంలో ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఆలయం కూడా కోల్చలేదు అని చెప్పని ప్రమాణం చేయగలుగుతావా? దేవుడి విగ్రహాలు ఏది కూడా ధ్వంసం చేయలేదు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతావా? గోసాలను కోల్చలేదు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతావా? ఏదైతే దేవాలయ భూములు నేను మా బినాబెలి కాని మా పార్టీ నాయకులు కాని దోచి పెట్టలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? అదే విధంగా బూట్లతో నేను పూజలు చేయలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయగలుగుతావా?